అదే రెండు రాష్ట్రాల్ని కలిపే రహదారి నిత్యం వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు అలాంటి రోడ్డు గుంతలమయం కర్నూలు బళ్ళారి రోడ్డెక్కాలంటేనే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వమైన సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు భారీ గుంతలు పైకి తేరిన కంకర వాహనాలు వెళ్తుంటే పైకి లేస్తున్న దుమ్ము ఇది కర్నూలు నుంచి కర్ణాటకలోని బళ్ళారి రోడ్డు పరిస్థితి రెండు రాష్ట్రాల్ని కలిపే ఈ రహదారి సుమారు 150 కిలోమీటర్లు ఉండగా ఆలూరు వరకు సుమారు 103 కిలోమీటర్లు ఏపీ పరిధిలో ఉంటుంది నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రహదారిని గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది దీంతో రోడ్డంతా ఛిద్రమైపోయి భారీ గోతులు పడ్డాయి ఎక్కడికక్కడ కంకర పైకి లేచి వాహనాలు స్కిడ్ అవుతున్నాయి बళ్ళారి నుంచి ఆలూరు వరకు రహదారీ విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి అప్పటిలో ఆలూరులో 200 మీటర్ల మేర పనులు ఆగిపోయాయి నాటి నుంచి నేటి వరకు అవి పూర్తి కాలేదు కోడుమూరు నుంచి ఆలూరు ఆస్పరు నుంచి ఆలూరు వరకు చాలా చోట్ల రోడ్డంతా గుంతలమయంగా మారింది వర్షాలు కురిసినప్పుడు రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు ఆలూరు నుంచి కర్నూలుకు వెళ్ళేటువంటి రోడ్డు దాదాపు 10 కిలోమీటర్ల వరకు కూడా రోడ్డు గుంతలు గుంతలుగా ఉండడం మరో 10 కిలోమీటర్లు బాగుండడం మరి 10 కిలోమీటర్లు గుంతలు గుంతలుగా ఉండడం జరుగుతోంది మరి దీనివల్ల చాలా ప్రమాదాలు కూడా జరిగాయి మరి చాలా మంది కూలీలు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది మరి మరమ్మతుల కోసం టీడీపీ ప్రభుత్వము దాని బడ్జెట్ కేటాయించింది మరి ఆ దాని బడ్జెట్ ను ఉపయోగించుకొని దాదాపు చెప్పి మీరు మరమ్మతులు చేయండి అని చెప్పి దాదాపుగా 2-3 నెలలు అవుతున్నా కూడా అసలు ఎవరు కూడా ఆ రోడ్డు వైపు కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి లేదు రోడ్డు చాలా అద్భుతం వర్షం వస్తే ప్రతి ఒక్క వాహనము ఎన్ని వాహనాలకి యాక్సిడెంట్లు అవుతున్నావో దిక్కు తెలియదు ఎవరు పట్టించుకోవడం లేదు దాదాపు 2 సంవత్సరాలు అయింది వాహనం డామేజ్ అయితే ఓనర్ కి ఎంత ఖర్చు వస్తుంది ఇవన్నీ గుర్తించాలి కదా చాలా ఇబ్బంది ఉంటది రోడ్డు మాకు మనుషులు కనపడి గుంతల్లానా యాక్సిడెంట్లు కూడా భారీ అవుతున్నాయి కూల్ పిల్లలు కూడా బస్సులు తిట్టం మన్న ఒకటి బాగానే వర్షం వచ్చి బస్సు కూడా ఇది అయిపోయింది పొలంలాగా స్లిప్ అయ్యి పోయింది గత 2-3 సంవత్సరాలుగా ఈ విధంగానే ఉంది డస్ట్ వల్ల యాక్సిడెంట్లు కావడము లేదా వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువగా నీరు ఆగడం వల్ల కూడా ఇక్కడ యాక్సిడెంట్లు చనిపోవడం కూడా జరుగుతుంది తక్షణమే పూర్తి చేయాల్సిందని చెప్పేసి కోరుకుంటున్నాను వాహన రాకపోకల సమయంలో రోడ్డుపై దుమ్ము పెద్ద ఎత్తున పైకి లేస్తుంది ఇళ్ళు దుకాణాలు పంట పొలాలపై పడుతోందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాదాపు సార్ ఇది 3 ఇయర్స్ అయింది ఇట్లానే ఉంది ఇది దుమ్ము పడడం వల్ల పంట అనేది ఎదుగుదల తగ్గుతుంది అనమాట ఇక్కడ మిరప పొలాలు ఉన్నాయి జొన్నలు ఉన్నాయి మరియు ఇది వాము ఉంది దీనివల్ల కండిషన్ కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది గత ప్రభుత్వంలో ఏం చేసిన అంత శూన్యమే అంత గుంతలు గుంతలే కొన్ని చిన్న చిన్న కార్లు పోవడం వల్ల అది కింద మడ్గర్లు ఢీకొట్టు ఉన్నాయి వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా సార్ రోడ్డు చెడిపోవడం వల్ల పంట పైన దుమ్ము పడుతుంది పంట పారి దెబ్బతింటుంది అన్న అంత లోయలు పడిపోయినాయి రోడ్డు కాపురాలు పోతుంది ఇది దుమ్ము వల్ల పడిపోయిన కాపు అంత చెట్టు కాకుండా చెట్టు దెబ్బ తినిపోతుంది నష్టం అంటే ద్వారా అర్థం చేయని వరకు పోతుంది ఇంకా ఇప్పుడు 3 సంవత్సరాలే సార్ రోడ్డు ఇది దెబ్బ తినడా అట్లా మళ్ళీ చేనులోకి భారీ నీళ్ళు వస్తాయి అది రోడ్డు దెబ్బ తిన వల్ల చేనులోకి నీళ్ళు వచ్చి అక్కడ వామ్ కన్నీ చనిపోయింది మొత్తం 1 ఎకరా చేని వామ్ చనిపోయింది ఈ గుంతలు మేమే సొంత ఖర్చులతో అక్కడ ఇక్కడ బుంచుకుని సామాన్య ప్రజలు కొద్దిగానా ఇది చేద్దామని అట్లా ప్రయత్నం చేసినాము ఇక్కడ టౌన్ లో కూడా మనము వాటర్ స్కీమ్ కి ఎదురుగా అక్కడ కూడా ఎవరు పట్టించుకోవటం లేదు దుమ్ముకి చాలా మంది ఆరోగ్యాలు చెడిపోయినాయి విపరీతంగా ఇది అయిపోతున్నారు ఈ స్టేజ్ కోసం అందరూ ప్రయత్నించి తొందరగా పని చేయాలని కోరుతున్నాము కర్నూలు బళ్ళారి మార్గాన్ని జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేలా చూడాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సీఎంను కోరారు